ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యా వ్యవసాయ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2,01,178 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలిపొద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప, అమలుకు దెబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళుతున్నామని వెల్లడించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీముల అమలుకు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం చేయటం జరిగిందని, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ పని పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయటం మా చిత్తశుద్ధికి నిదర్శనం. గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రంలో కూడా ఆర్థిక కష్టాలు వచ్చాయి. ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే, ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దళిత బంధు పథకానికి బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం మరియు మరమ్మత్తు సేవలు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు, రైల్వేలు మరియు వాయు రవాణా వంటి రంగాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే కార్యరంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది. తెలంగాణ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రారంభించి కాంగ్రెస్ పునర్జీవం, చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించిన కార్యక్రమాలు చేయబోతున్నాం. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలను, ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.